Ah, nada, nada. Mantiene donde. Usoku. Siempre es Ramí Derdi. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడ ఏంటి అని కన్ఫ్యూజన్ అవుతారు, అసలే కాకండి. ఫస్ట్ అయితే మా చిన్నబాబు ఇంటికి రెడీ అయినాం, తర్వాత చిట్టమ్మల అత్తగారింటికి పోయినాము. అక్కడ వ్రతం చేసుకోరు, ఆ వ్రతానికి అయితే మేమందరం కలిసి పోయినాము. డిన్నర్ లేదని చెప్పినా కదా, ఇది పెళ్ళైనాక నెక్స్ట్ డే రోజు. పోయినాక అందరం కలిసి తిన్నాము, తిన్నాక బయట అందరం అలా చీరలపై అంటే రిలాక్స్గా కూర్చున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకే కలర్ వేసుకోవాలని మళ్ళీ అందరం బ్లూ బ్లూ వేసుకున్నాము. బావ అయితే పెళ్ళిళ్ళు వేసుకున్న షర్ట్ అది, వేరే షర్ట్ ఉంది కానీ మ్యాచింగ్ అవుతుందని చెప్పి మళ్ళీ ఈ షర్ట్ వేసుకున్నాము. శ్రద్ధ కూడా ఫ్రాక్ తీసుకున్నాను యాక్చువల్లీ, కానీ ఫ్రాక్ వద్దు మళ్ళీ ఇది మ్యాచింగ్ అవుతుందని చెప్పి టీషర్ట్ ప్యాంటే వేసిన. పెళ్లి రోజు కూడా నన్ను బాగా సతాయించింది, లంగా వేసిన కదా. అమ్మకైతే హెవీ అయిపోయింది, మమ్మీ ఎప్పుడు చేంజ్ చేయాలి చేంజ్ చేయాలని నా తలకాయ తినేది ఆ డ్రెస్ చేంజ్ చేసేదాకా. ఇప్పుడు ఏం చేస్తారంటే, చిట్టమ్మల ఆడపడుచులు చిట్టమ్మనకు శివకుమారును అది ఆకులు ఇట్లా అందించుకుంటారు కదా, ఆ ఆట అయితే ఆడిపించారన్నమాట. తర్వాత లడ్డును కూడా అదే విధంగా అందుకోవాలని చెప్పారు. అది అయ్యేంతవరకు అయితే అందరం ఆడ రిలాక్స్ చూసినాం కాబట్టి అందరం చూసుకుంటారు. నవ్వేది నవ్వినము జోకు జోక్ అనమాట. అట్లా ఎంజాయ్మెంట్ చేసినాం. తర్వాత బిందెలు కూడా వాటర్ పోసారు, రింగ్ వేసి ఎవరు తీస్తారా అని ఇట్లా చూస్తాం కదా. శ్రద్ధనైతే అక్కడ నుండి చూస్తూ ఉంది, ఏమేం చేస్తారా ఇట్లా అని అందరు నవ్వుతూ ఉంటే. ఫస్ట్ అయితే చిట్టమ్మల చిన్నాడ పరిచేసింది రింగ్ వేయగానే ఫస్ట్ యాక్టివ్గా లేరు, శివకుమార్ అయితే తీసేసిండు. తర్వాత చిట్టమ్మ సైలెంట్గా ఉంది. తర్వాత వాళ్ళ పెద్దాడ పరిచే వల్ల ఆయన కుమార్ అన్న, ఆయన పేరు కూడా కుమారే, ఆ అన్నయ్య వేసిండు రింగ్. తర్వాత మొత్తం ఈ అన్ననే ఆట ఆడిపించారు వాళ్ళు ఇద్దరిని. అయితే చూడురే ఎలా ఎంజాయ్మెంట్ చేసిండు. అక్కడ ఉన్న వాళ్ళందరం చాలా ఎంజాయ్ చేసినాం. అల్లుడు గేమ్ పాస్ ఇక్కడ ఉంది. వేరే ఏ లేదురా సిడ్డి తీరా చిట్ట తీరా చిట్ట చిట్ట నువ్వే రా చిట్ట చిట్టారే ఏం చేస్తావు పట నువ్వు తీటింగ్ రో అబ్బా శివగా దొరుకుతుంది ఎక్కడ తిత్తున్నావు ఆరేం తీస్తున్నాను అయ్యగో. మా అక్కకి అయితే వీడియో ముందుకు రావడానికి కొంచెం సిగ్గు అవుతుంది, రానే రాదు ఎప్పుడు వీడియో తీస్తానా, కానీ మా అక్కకి తెలియకుండా నేను వీడియోస్ తీస్తూ ఉంటా. ఇప్పుడు అట్టే తీసిన అనమాట. కానీ మా అక్క వాళ్ళ కొడుకు వీడియోస్లలో చాలాసార్లు కనిపిస్తాడు, శివతేజు. పెళ్లి కొడుకు పేరేమో శివకుమారు, మా అక్క వాళ్ళ కొడుకు పేరేమో శివతేజ్ అనమాట. శివ అంటారు. ఇప్పటిదాకా అయితే చూసారు కదా చిట్టమ్మలు ఆ రింగ్ ఆటల రింగ్ ఆట. కానీ ఎక్కువ సార్లు వాళ్ళ గెలిచింది వాళ్ళు అంటే శివకుమారే గెలిచిండు, చిట్టమ్మ వన్ టైం. కానీ ఆల్మోస్ట్ 5 times వేస్తే 5 times శివకుమారే తీసిండు. చిట్టమ్మ ఎందుకు ఓడిపోయిందంటే తన బ్యాంగిల్ వల్ల చేతి పెట్టినాక పగిలిపోవడం వల్ల 2 సార్లు ఆ ముక్క చేతి కింద రావడం వల్ల అదే రింగ్ అని ప్రెస్ చేసింది చాలాసార్లు. కానీ శివనేమో రింగ్ తీసిండు, అట్లా 2 times 3 times అయింది. ఈ మొత్తానికి శివనే గెలిచిండు, శివనే విన్నర్ అలా. ఇప్పుడైతే బియ్యం పోసిరు చిట్టమ్మల అత్తగారు ఇంటికి అంటే మా ఇంటికి పంపించే ముందు. ఇదైతే హాల్లా కిచెన్ బెడ్రూమ్లు అటు సైడ్ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అదైతే మొత్తం కవర్ చేయలేదు.
పిల్లలందరూ అయితే బయట ఆడుకుంటారు, లోపల అయితే బియ్యం పోసే వాళ్ళు అట్లా పెద్ద పెద్ద వాళ్ళం ఉన్నాం కానీ పిల్లలందరూ బయట ఆడుకుంటారు. కంప్లీట్ అయిపోయింది మేము వచ్చిన వరకు అయితే ఆ రోజు. ఇక చిట్టమ్మలు ఆడపాత్రలు అయితే హారతిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్.